ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇంతకు ముందు నువ్వు ఏం చేసేదానివి? శ్రీదేవికి వచ్చే ముందు పబ్లిక్ టాక్స్ అడిగేదాన్ని. పబ్లిక్ బైట్స్ తీసుకుందాను కదా? అవును, బయట వెళ్ళు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దేని గురించి అడగాలి? శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, మా ఆర్టిస్ట్ గురించి, నా గురించి, ఇంద్రజా గారి గురించి, అందరి గురించి వెళ్ళి కనుక్కో. పబ్లిక్ టాక్ అందరికి, ఎంత మంది అభిమానులు ఉన్నారో, నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అన్ని తెలుసుకుందాం. బయలుదేరు. ఇంద్రజా గారు, శ్రీవిద్య అక్కడ లైవ్ లో ఉందంట. సో ఇక్కడ ఎల్ఈడి లో టెలికాస్ట్ జరుగుతుంది ఇప్పుడు. సో క్యాన్ వి హావ్ ద లైవ్ టెలికాస్ట్ ఆన్ ద ఎల్ఈడి ప్లీజ్? హలో రష్మి అక్క, నువ్వు చెప్పినట్టే వచ్చేసాను. అయితే ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏ ఆర్టిస్ట్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అందరు జాతకాలు, అందరు మూల గ్రహాలు అన్ని తెలిసిపోతాయి. కమాన్, దాడి చేద్దాం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన తెలిసి ఆయన ఉద్దేశం కనుక్కుందాం. మీ పేరేంటి? సతీష్. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూస్తా. ఇప్పుడు ఆది గారు, రామ్ ప్రసాద్ గారు పంచెస్ చేస్తారు కదా, జోకులు పంచులు, మీకు ఎలా అనిపిస్తుంది అవి విన్నప్పుడు? బాగా ఉంటాయి కానీ మా లంటోళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ మీద బాగా చేస్తాం మేము పంచులు. అంటే వాళ్ళకన్నా మీరు బాగా చేస్తారా? అంతే కదండి. సరే, వాళ్ళకన్నా బాగా పంచులు వేస్తారు కదా, ఓ పంచేయండి. నేను చెప్తే మళ్ళీ వాళ్ళు టీవీలో పెట్టుకుంటారు, నన్ను డైరెక్ట్ తీసుకుంటే నేను అక్కడ చెప్తాను. మీ పేరేంటి? నా పేరు వేణు. ఓకే వేణు గారు, ఆది గారు పంచులు ఎలా ఉంటాయి? ఆది గారు పంచులు అయితే చెప్పక్కర్లేదు, తెలంగాణ దాటి ఆంధ్ర బోర్డర్ వరకు వెళ్ళిపోతుంది ఆది గారు పంచులు. ఓకే కంటిన్యూ. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి లేడీ ఆర్టిస్టులు వస్తారు కదా, వాళ్ళలో మీకు ఎవరంటే ఇష్టం? పైమా అంటే ఇష్టం. పైమా గారిలో మీకు ఏం నచ్చింది? మంచి చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, చూసిన ఇష్టం. పైమా గారికి రష్మి గారికి తేడా ఏంటి? రష్మి ఎవరండి మాకు తెలియదు, రష్మి ఎవరండి మాకు తెలియదు. ఇంట్లో కూడా మనం ఇప్పుడు దూరం తెలుసుకుందాం అసలు ఏంటి అని. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా అండి? చూస్తాం. ఇప్పుడు ఇంద్రజా గారి గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు షోలో ఇంద్రజా గారు ఉన్నారు కదా జడ్జిగా, ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? జడ్జిమెంట్ కూడా మంచిగా చెప్తారు వాళ్ళు, మంచి మాటలన్నీ చెప్తారు. సరే, రష్మి గారి గురించి? రష్మి కూడా చాలా యాక్టివ్, చాలా ఎనర్జీగా బాగా చేస్తుంది. అంతమంది ఆర్టిస్టుల్లో మీరు ఎవరితో ఫోటో దిగడానికి ఇష్టపడతారు? ఇంద్రజా గారు. ఓకే, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? రష్మి గారిని చూస్తారా? పెళ్లి చేసుకుంటారా ఒకవేళ రష్మి గారు మనసు పడితే? చేసుకుంటారా? రెండో పెళ్లి. మీకు రష్మి గారికి ఇదివరకు పరిచయం ఏమైనా ఉందా? పార్క్ లో ఉందా? మీరు ఈ మధ్య మాట్లాడుకోవట్లేదంటే మీరు రష్మి గారు, ఎందుకు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? పక్కన మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకోళ్ళు ఎంట తిరుగుతుందా? మరి మీ ప్రేమ చెడగొట్టిన ఆ మనిషి ఎవరు? నీ ఫ్రెండ్, నీ క్లాస్మేట్, నీ చిన్నప్పుడు క్లాస్మేట్, పాపం నువ్వు దూరం అయ్యావని ఏం చేయాలో తెలియక కాయలు అమ్ముకుంటున్నాడు. నీకు ఎప్పుడన్నా ఇంత టైం దొరికితే ఇక్కడికి రా, ఆయన సాయంగా ఉండు, తోడుపడు, సాయపడు, ఏది కలపడు. అక్కడ గాలోడు, ఇక్కడ పంచరోడు, నా పరిస్థితి ఏంటో. ఓకే కంటిన్యూ. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు. హాయ్ అండి. హాయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూస్తాం. ఫీమేల్ ఆర్టిస్ట్ లో మీకు ఎవరంటే ఇష్టం? మాకు రోహిణి గారు అంటే ఇష్టం. ఎందుకు అంటే, ఏం నచ్చింది ఆవిడలో? అంటే ఆమెది టైమింగ్ పంచ్ బాగుంటది, ఫ్యామిలీ వాళ్ళు అందరూ నవ్వుకునేటట్టు ఉంటది ఆవిడ చేసే కామెడీ. చేసే కామెడీ. రోహిణి గారిలో మీకు ఇన్ని నచ్చాయి కదా? అవును. ఇంకా ఏంటి మీకు నచ్చని విషయం ఏమైనా ఉందా? నచ్చని విషయం అంటే ఆమె లావు ఎక్కువ ఉంటది, తిండి తగ్గించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్యా. మీరు ఇంకా స్టేజ్ దగ్గరికి, స్టూడియో దగ్గరికి వచ్చేయచ్చు. ఏంటి మా బతుకు బస్టాండ్ చేసి వచ్చిన తర్వాత నువ్వు మొహం కప్పుకున్నావా? కాదు శ్రీవిద్యా, దీనికి ముందు నువ్వు ఇవేనా జనరల్ గా? నువ్వు అవే చేసుకోరా బెటర్. ఎలాంటి వాళ్ళకి కంఫర్ట్ జోన్ వచ్చావో లేదో తెలియదు కానీ మరి అంత ఆనెస్ట్ గా వాళ్ళు కొన్ని కొన్ని విశేషాలు ఇక్కడ కొంతమంది హట్ అయ్యారు. ఇక్కడ మన రోహిణి, నీకు ఫస్ట్ క్వశ్చన్ అడగడం రావాలి. ఇంకేంటి, 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 ఎంతసేపు అడుగుతావు? అదే నేను సరదాగా తీసుకుంటున్నా కానీ నేలా ఉంటే వీళ్ళకేంటి ప్రాబ్లమ్స్? ఏంటి రా, నీకేం ప్రాబ్లం? ఒరే నీకే అంత మరీడుకున్న ప్రాబ్లం ఏం రా నువ్వు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.